అనకాపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. తొలుత గంజాయి స్మగ్లర్లుగా భావించి పోలీసులు విచారించగా అనకాపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు కొల్లగొట్టిన దొంగలు వీళ్లేనని గుర్తించారు. మరో ఏటీఎం కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్తో వచ్చి అనుకోని విధంగా పోలీసులు కంటబడ్డంతో 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ విజయభాస్కర్ మాట్లాడుతూ, వీరి నుంచి 29 కిలోల గంజాయి, నేరాలకు ఉపయోగించే గ్యాస్ కట్టర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదంతా కూడా చెప్తారు.